హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ గిఫ్ట్ ఆఫ్ నేచర్ ఈ వీడియోలో ధనియా వాటర్ గురించి చెప్తున్నాను ముందు వీడియోలో ధనియాల యొక్క ఇంపార్టెన్స్ మెడిసినల్ యూజెస్ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ చెప్పాను అండ్ అలాగే ధనియాలతో వాటర్ని తయారు చేసుకొని ప్రతిరోజు తాగితే హెల్త్కి చాలా మంచిదని చెప్పాను అండ్ ఆ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చిన్న కన్ఫ్యూషన్ అయితే ఉంటుంది అందుకని చెప్పి ఈ వీడియోలో ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తున్నాను సో మీరు కూడా ఈ వాటర్ని తయారు చేసుకొని ఫార్టీ ఫైవ్ డేస్ పాటు కంటిన్యూస్గా తాగండి మీకు రిజల్ట్ అనేది ఉంటుంది ఈ వాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూసేద్దాము వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ లెమన్ ఒక త్రీ టు ఫోర్ బ్లాక్ పెప్పర్ సిన్నమన్ చిన్నది అంటే చెక్క అలాగే చిన్న ముక్క అల్లము ఇవి కావాల్సినవి అలాగే వన్ గ్లాస్ వాటర్ కూడా కావాలి ధనియాలు వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకోవాలి ఆ తర్వాత వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ కొంచెం వేడవ్వనివ్వాలి వాటర్ కాస్త వేడయ్యాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్న అల్లం ముక్క అలాగే చెక్క ఇంకా మిరియాలు వేసుకొని వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి మీరు రోజు ఇలా ప్రాసెస్ చేసుకోలేరు అనుకుంటే నేను ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని డ్రై చేసుకోవాలి సన్ డ్రై చేసేసుకుని మిక్సీ పట్టేసుకొని ఒక పౌడర్లా చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని రోజు వన్ గ్లాస్ వాటర్కి వన్ స్పూన్ పౌడర్ని యాడ్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో వాటర్ అనేది బాయిల్ అయ్యాక స్ట్రెయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని స్ట్రైనర్ పెట్టుకొని వాటర్ అనేది స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలి డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైనా తాగుతున్నట్టయితే ఇందులోకి నిమ్మకాయ యాడ్ చేసుకోవద్దు వెయిట్ లాస్కి తాగుతున్నట్టయితే ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోండి ఇంకా కావాలి అనుకుంటే బెల్లం కూడా యాడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వాటర్ ప్రతిరోజు మార్నింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఖచ్చితంగా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా తీసుకోండి ఆ తర్వాత మీ డైలీ రొటీన్లో ఇదొక రొటీన్ అయిపోతుంది ఒక పార్ట్ అయిపోతుంది సో రోజు కూడా స్కిప్ చేయకుండా ఫార్టీ ఫైవ్ డేస్ పాటు ఖచ్చితంగా ఈ వాటర్ని ప్రిపేర్ చేసుకొని తాగండి మీకు రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ ఎవరైనా వెయిట్ లాస్ గురించి చూస్తున్నట్టయితే నేను ఆ వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వాటర్ వెయిట్ లాస్కి మెన్స్ట్రాల్కి చాలా మంచిది కదా అని చెప్పాను కదా అలా అని చెప్పి టూ త్రీ గ్లాసెస్ ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోవచ్చు వన్ గ్లాసెస్ ఈజ్ మోర్ దెన్ అన్ దానికి మించి ఎక్కువగా తీసుకోవద్దు ఎందుకంటే మన బాడీకి ఎంత రిక్వైర్ కావాలో అంతే తీసుకోవాలి ఫుడ్ కానీ వాటర్ కానీ ఏదైనా సరే ఒంటికి మంచిది కదా అని చెప్పి ఎక్కువ ఎక్కువగా తీసేసుకోవద్దు సో ఇది అండి ఈ రోజు వీడియో ధనియా వాటర్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్క్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ఏ బెల్ ఐకన్ టు గెట్ ది నోటిఫికేషన్స్